జగన్ మోహన్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా సోషల్ మీడియాలో ఇక నుంచి వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు పూర్తిగా చేరువవడానికి ఎంతో ఉపయోగపడతాయి. అంటే ప్రధానంగా సంక్షేమ పథకాల మీద ప్రచారం చేయడంలో విఫలమవుతున్నారు కొన్ని చోట్ల కొంతమంది నాయకులు అనేది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారంట. దానికి సంబంధించి కూడా కొన్ని కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఆ డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి సంబంధించిన విషయంలో ఎమ్మెల్యేలు చాలా చోట్ల విఫలమవుతున్నారు అనే నివేదికలు జగన్మోహన్ రెడ్డి గారు ముందు వచ్చినాయంట. అందుకే ఈ విషయంలో కాస్తంత సీరియస్గా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. కొంతమంది అధికారులు కూడా సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి సంబంధించి మంత్రులకు సహకరించట్లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయంట. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా మీద ప్రత్యేక దృష్టి సారించారు అనేది. అంటే సోషల్ మీడియా ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ పార్టీకి అంటే వైసీపీకి సంబంధించిన టీంలను కొంతమంది టీంలను రెడీ చేస్తున్నారంట. ఈ బృందాల ద్వారా ఈ ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలు బలంగా తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది అనేది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలి అని చెప్పి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక బాధ్యతలు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా సంబంధించిన వ్యవహారాల్లో గౌతమ్ రెడ్డి గారిని మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి కీలక బాధ్యతలు అప్పచెప్పారంటే ఇప్పటికే. అయితే ఈ నేపథ్యంలోనే దాని మీద ఆయన ఇప్పుడు ఒక టీంని రెడీ చేస్తున్నారు. కొంతమందిని వాళ్ళని డైలీ రెగ్యులర్గా ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమాలు ఏ ఏ సంక్షేమ పథకాలు ప్రజలకు సంబంధించిన వెలుగులో తీసుకొస్తుంది. చాలా వరకు ప్రజలకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు. వాటిని క్లియర్గా చెప్పేలాగా సోషల్ మీడియాను వేదికగా చేసుకోబోతున్నారు అనేది. ఇప్పటికే దీనికి సంబంధించి హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ కంపెనీతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు అనేది. ఆ టీము అంటే దీనికోసం ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున దీనికి నిధులు కూడా సమకూర్చబోతున్నారంట. అదే కనుక జరిగితే ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఇప్పుడు ప్రధానంగా అందరికీ అందుబాటులో ఉంటున్నది ఏ మీడియా కంటే. సో అందుకే సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ ఫలాలని కూడా ప్రజలకు అందడం ఎంత ఇంపార్టెంటో ప్రజలకు అందుతున్నవి అని ప్రచారం చేసుకోవడం కూడా అంతే అవసరం పార్టీ ఎదుగులకు. అది ఇప్పుడు చేయబోతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది నిర్ణయం వల్ల. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.